हाय ब्रदर। हाय ना। बहुत जब मैं काम से निकला हूँ जिम्मेले देखा ना बॉडी की जिम्मेले बटे तेरा आज तुम जैसे आप अलग जैसे अंदर अंदर किसान का तो अभी काम के तो जैसे पुलिस की किताब ये वो अधिकारों को सर बराबर नंदु भाई उस ना ये तो कंटे बीआरएस इपड़ो रख जैसे ना ये तो संक्षेप मालू आवंटन है पब्लिक इंटर दाको सुने अभी इवन बीजेपी वालों ने कांग्रेस वालों ने వద్దనుకున్నా కూడా వాళ్ళ ఇంట్లో కరెంట్ రూపంలోనో ఏదో ఒక విధంగా అయితే టీఆర్ఎస్ ప్రతి ఒక్క సంక్షేమం అన్నది వాళ్ళ ఇంటి దాకా చేరుతుంది. సో బరాబర్ అందరు విశ్వాసంతో ఇంకొక నమ్మకంతో ఈ గోషామైలు ఉన్న డెవలప్మెంట్ మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు. ఈ రోడ్స్ కానీ ఈ యొక్క మొత్తం ఏదైతే స్లమ్ కల్చర్ అయితే ఉందో అదంతా చేంజ్ కావాలంటే బరాబర్ నందుబాయ్ రావాలి. ఎందుకంటే నందుబాయ్ వితౌట్ పొజిషన్ కూడా ఎంతో సర్వీస్ చేసి పబ్లిక్కి చాలా డైరెక్ట్ ఉన్నారు. ఇట్లా ఒక లీడర్ని కలవాలంటే ఇప్పుడు వాళ్ళ త్రూ వీళ్ళ త్రూ పోతారు కదా అందరూ. ఆ పరిస్థితి మాత్రం ఇక్కడ ప్రజలకు అసలే లేదు. ఎందుకంటే డైరెక్ట్ నందుబాయ్తో ఉన్నారు. ఏమున్నా కూడా డైరెక్ట్ నందుబాయ్కి కాల్ చేస్తారు, డైరెక్ట్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పి కన్వే చేసి అది సాల్వ్ అవుట్ చేసుకుంటారు వాళ్ళు. సో అంతా ఏదైతే ఛాన్సెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి కదా లీడర్ దగ్గర. సో పబ్లిక్ కూడా ఇటువంటి లీడర్ కావాలనుకుంటారు కదా అన్న. ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యే రాజశేఖర్ ఉన్నారు అంటే డెవలప్మెంట్ ఏం చేయలేదన్న. ఇక్కడ డెవలప్మెంట్ ఇక మీరు కూడా చెప్పాలన్న, మీరు కూడా చూస్తారు, మీరు కూడా తిరుగుతారు. అంటే మీ మాటలు తెలుసుకున్నాను. మా మాటలు చెప్పాలంటే మా మాటలు జరపవన్న. ఈ రోడ్స్, ఈ డ్రైనేజ్, ఆ వర్షం పడితే ఏంటన్నా రోడ్లు నిండుతాయి కానీ ఇక్కడ వర్షం పడ్డా పడకుండా కూడా రోడ్లు నిండుతాయి. అంటే పాలిటిక్స్ లోకి వచ్చేసి మత రాజకీయాలు ఏమైనా చేసుకొస్తారా మెయిన్గా? మత రాజకీయాలు లేని పాలిటిక్స్ నడవదు కదా అన్న. ఇప్పుడు ఆయన గెలవాలంటే మత రాజకీయాలు తేవాలి. ఇప్పుడు పబ్లిక్ కూడా ఏంటంటే కొంచెం వాళ్ళకు కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా మేల్కున్నారు ఎక్కువ కాలం ఎంతకాలం అని. ఇప్పుడు మీరు కొలుస్తారు, నేను కొలుస్తా దేవుణ్ణి. ఇప్పుడు ఈయన స్పెషల్గా పైకేం దిగిరాలి కదా దేవుణ్ణి ప్రమోట్ చేయడానికి, అంతే కదన్నా. ఇప్పుడు ఆయన చెప్పే ప్రచారాలతో దాంతో దీంతో మా అంటే తెలిసేపు జోష్ వస్తుందేమో, అంతేగాని వాళ్ళు చేసే కార్యక్రమాలే మేము కూడా బరాబర్ చేస్తాం దేవుణ్ణి. దేవుని మాటకు వస్తే ఎవరు కొలతలు వాళ్ళకు ఉంటాయి కదన్నా. సో ఈ రాజకీయంలో దేవుణ్ణి తీసుకొచ్చి డెవలప్మెంట్ లేదు ఏం లేదు, ఖాళీ జయశ్రీరామ్ అనాలి, ఈ ఓట్లను గుద్దాలి, గుద్దిన తర్వాత మనుషులను గుద్దాలి అంటే మాత్రం ఎవరు గుద్దించుకోనికి ఇంకా సిద్ధం లేరు. ఇక్కడ సో బరాబర్ బీఆర్ఎస్ వస్తేనే ఈ డెవలప్మెంట్ అలా చేంజ్ అవుతుంది. బరాబర్ జరుగుతుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఎంటైర్ తెలంగాణలో హైదరాబాద్ చాలా ప్రత్యేకంగా చూపిస్తారు. ఇంత పెద్ద హైదరాబాద్లో అయిన డెవలప్మెంట్ ఒక చిన్న హైదరాబాద్ నడివడ్డున ఉన్న ఈ గోషామేలు ఎందుకు కాలేదు ఇప్పటివరకు? ఈ క్వశ్చన్ ఒకసారి అందరు ఆలోచించండి. ఎందుకంటే ఇంత పెద్ద హైదరాబాద్ ఇంతగానం డెవలప్ అయినప్పుడు గోషామేలు ఎందుకు కాకూడదు? అంటే అన్ని అన్ని కమ్యూనిటీ పరంగా అంత గోషామేళ్ళ మన నందకిషోర్ గారికి సపోర్ట్ ఉన్నారంటారా? అందరూ అన్ని కమ్యూనిటీలలో ఎట్లా అంటే ఇప్పుడు అందరూ విరక్తి చెందిరు ప్రజలంతా. ఎట్లా అంటే అలసిపోయారు ఈ మాటలు విని, అది చేస్తాం ఇది చేస్తాం కళాతం పరసుమాతం ఓ కుచాతానే కడతానే వాళ్ళు రారు చేయరు. వీళ్ళకి అర్థమైంది ఒక మనిషికి ఎవడైనా ఒక రోజు రెండు రోజులు సంవత్సరం రెండు సంవత్సరాలు టైం ఇస్తాడు, ఆ మనిషి ఏందన్నా తెలిసిపోతుంది. ఒకసారి సింపతితో కొట్టిండు, రెండోసారి కూడా ఖాళీలు పట్టుకొని మొక్కిండు, ఈసారి పబ్లిక్ కాలతో దానానికి కూడా రెడీ అవుతుంది. అంటే ఇప్పుడు రాజాసింగ్ రావడానికి కారణం ఏమున్నాయో మీకు తెలుసు, మత రాజకీయాలు తప్ప ఇంకేం లేవు. రాజాసింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం డెవలప్మెంట్ అయిందో ఒకటన చూపించమని చెప్పండి, నేను వాళ్ళకి గులాం గురి చేసుకుంటా. ఆమె పేరైతే మీరు ఇప్పుడు చెప్తుంటారని వింటున్నాను నేను. ఆమె నాన్ లోకల్, ఆమె ముఖం చూసింది లేదు, కనీసం ఆమె బండ్లు కూడా తిరుగుతారు. అన్న ఇగో మన ఇంటి పెద్దలు మనకు నేర్పిన సంస్కారం ఏంటంటే కులం అన్నది గడప దగ్గరనే వదలాలి. ఎందుకంటే సమాజంలో వచ్చిన తర్వాత సమాజానికి ఏం అందుతుంది? అందరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ పరంగా ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ వస్తున్నాయా లేవా? ఇప్పుడు రోడ్డు మీద బండి పోవాలంటే ఎట్లా పడితే అట్లా పోతుంది. ఆ రోడ్లు కరెక్ట్ ఉంటే మంచి ఇంటికి పోతాడు, లేకపోతే సీదా హాస్పిటల్లో పోతాడు. ఈ గోషామేళ తిరిగినప్పుడు హాస్పిటల్లో పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాంగ్రెస్కి ఛాన్స్ లేదన్నా. అంతా ఏంటంటే మజాక్ చేస్తున్నారు, అంతా టైం పాస్ చేస్తున్నారు, మజాక్ చేస్తున్నారు. వాళ్ళు కామెడీ చేసినప్పుడు నవ్వే బాధ్యత మనది. ఇంత టఫ్ ఎలక్షన్, ఇంత సీరియస్ ఎలక్షన్స్ లో వాళ్ళు పబ్లిక్ని నవ్విపిజామని చూస్తారు. సో మనం నవ్వాలి మన బాధ్యత పూర్వం. కోమటి రెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళ పేర్లు ఎప్పటి నుంచి ఏంటో అని మధ్యలో ధన్మని ఊడిపడ్డాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సీఎం వస్తాడా? ఇప్పుడు ఆరు మంది మా లీడర్ వాళ్ళతో రామన్న చెప్పారు కదా, ఆరు మంది సీఎంలు ఉన్నారు ఇక్కడ అని. వీళ్ళు ఆరు పథకాలు హామీ చేసారు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తామన్నట్టు పొత్తు పుడుచుకుర్రో ఏందో తెలియదు కానీ వాళ్ళు వచ్చేది సీటు మీద వచ్చేది లేదు, వీకేది లేదు కానీ వాళ్ళైతే అబ్వియస్లీ రారన్న. ఇంత డెవలప్మెంట్ చేసి 10 సంవత్సరాల్లో ఎక్కడ లేని పాసిబిలిటీని, ఎక్కడ లేని ఇంపాసిబుల్ వాక్యాలని, ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ని పాసిబుల్గా మార్చిన వ్యక్తికి ఓట్లు వేసి అందుకుంటారా, ఆదుకుంటారా పబ్లిక్ని? ఇప్పుడు
ఇప్పుడు ఈ బర్రె లెక్క గాడిద లెక్క ఏంటంటే వీళ్ళంతా అపోజిషన్ వాళ్ళు క్రియేట్ చేసిన డిస్టర్బెన్స్ అంతా మాకు డిస్టర్బెన్స్ కాదు. ఇంకొకటి మీరు ప్రతి నియోజకవర్గంలో తిరిగి చూడండి, లీడర్లు అభ్యర్థులు కాకుండా నార్మల్గా కార్యకర్తలు కూడా క్యాంపెయినింగ్ చేస్తున్నారు మా లీడర్కి ఓట్ వేయాలి ఇంకా మీరు డెవలప్మెంట్ చూడాలని. సో ఇంత స్పిరిట్ ఉండి ఇంత ఫోకస్ చేసి రాజకీయాలలో మేము ఇట్లా యూత్ కానీ మేము కానీ తిరుగుతున్నామంటే మాకు వచ్చిన ఏదైతే ఈ సంక్షేమాలు ప్రతి ఇంటికి అందిన ధైర్యం అవే ఉంటాయి కదా, మళ్ళీ మాకు వస్తాయి. ఎన్నో హామీలు ఇచ్చారు ఎన్నో తీర్చిర్రు, వీళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా రాలేదు. ఇంకొకసారి అప్పుడు మోదీ దందన్ 15 లక్షల అన్నాడు, అవి రాలేదు. జుమ్లా అని మన అమిత్ షా కూడా చెప్పాడు, అటువంటి జుమ్లాలు ఇస్తుంటే తెలంగాణలో 40 సెంట్రల్లో అంటే అన్న మా స్టేట్ వరకు అయితే తెలుసు అన్న. సెంట్రల్లో కూడా బీజేపీ ఉంటే మాత్రం ఆగమైపోతుంది సీరియస్గా. ఇక రానున్న కాలంలో మా నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఎందుకంటే ప్రతి రాష్ట్రం వాళ్ళు కోరుకుంటున్నారు మా కేసీఆర్ 24 గంటల కరెంటు కానీ, రైతులను ఆదుకునే విధానాన్ని కానీ, దళితులను కానీ అనేక వర్గాల వాళ్ళని ఇంత మంచిగా ఆదుకున్నందుకు ప్రతి ఒక్క రాష్ట్రం కోరుకుంటుంది వాళ్ళని. సో ఇంకా ముందు ముందు మా భారత రాష్ట్ర సమితి ఎట్లయితేందో భారతదేశం మొత్తం వ్యాప్తిస్తే ప్రతి ఒక్క ప్రజలంతా అన్ని సంక్షేమాలను పొంది ఎంతో మంచిగా అభివృద్ధి చెందుతుంది మన ఇండియాను కూడా.